శ్రీ గురుభ్యో నమ హరిహి హోం ఈరోజు వీడియోలో శత్రు ప్రయోగం గురించి మీకు నేను తెలియజేస్తున్నాను ఈ శత్రు ప్రయోగం అంటే మీకు మీ జీవితంలో శత్రువులు అనేవాళ్ళు ఉంటి శత్రువు వలన మీరు సర్వం కోలిపోయి ఉంటే మీ శత్రువు వలన మీరు ఉన్నత మొత్తం పోగొట్టుకొని ఉంటే మీ జీవితం అనేది సర్వం కోలిపోతూ ఉంటే అటువంటి ప్రయోగం నుండి మీరు విముక్తులయ్యి మళ్ళీ మీరు కోలుకునే ప్రక్రియ గురించి మేము నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మీ శత్రువు మీపై ఏదైనా చెడు ప్రయోగం చేశారు అని మీకు అనుమానంగా ఉన్నప్పుడు ఆ చెడు ప్రయోగం నుండి మీరు పూర్తిగా కోలుకొని మీ శత్రువు చేసిన చెడు ప్రయోగం నుండి మీరు పూర్తిగా కోలుకొని బయటపడటం కోసం ఈ రోజున మీకు ఒక శక్తివంతమైన ప్రయోగం గురించి నేను తెలియజేస్తున్నాను ఈ ఈ శత్రు ప్రయోగం ద్వారా మీరు మీ జీవితం అనేది మళ్ళీ సరి చేసుకుని మళ్ళీ మీ జీవితంలోకి మీరు రావడం అనేది జరిగింది మళ్ళీ మీ శత్రువు వాళ్ళు మీ జీవితంలోకి రాకుండా మీరు చేసుకోవచ్చును అయితే ఈ ప్రయోగం అనేది ఏ విధంగా చెయ్యాలి అనే దాని గురించి మీకు నేను తెలియజేస్తాను ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా సరే మీ ఇంట్లో బాగు ఎవరైనా సరే మీ ఇంట్లో అనారోగ్యంతో ఉన్నా కానీ అదేవిధంగా మీరే అనారోగ్యంతో ఉన్నా కానీ అదేవిధంగా మీ కుటుంబం సమస్యల్లో ఉన్నా కానీ మీకు ఎవరిపైన అనుమానం వచ్చినప్పుడు మా కుటుంబం మీద ఏదో ప్రయోగం జరిగింది దానివల్ల మేము సర్వం కోల్పోతున్నాము దానివల్ల మేము ఉన్నది మొత్తం పోగొట్టుకుంటున్నాము మా పైన ఎవరు ఏదో చెడు ప్రయోగం చేశారు అది మాకు దాన్ని మేము ఎలా పోగొట్టుకోవాలి దాన్ని ఏ విధంగా మేము తీసివేసుకోవాలి అనే దాని గురించి ఈ రోజున మీకు నేను తెలియజేస్తాను మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు మీకు మీరుగా చేసుకునే ప్రయోగం గురించి నేను తెలియజేస్తాను ఈ ప్రయోగానికి మీకు కావాల్సిన వస్తువులు అనేవి ఐదారు వస్తువులు ఉన్నాయి ఆ వస్తువులన్నీ మీకు నేను తెలియజేస్తాను ఆ వస్తువులన్నీ మీరు రాసుకోండి అయితే ఈ ప్రయోగానికి మీకు కావాల్సినవి కుండ కుండ ఒకటి కావాలి ప్రయోగానికి మీకు కుండ కొత్త కుండ ఒకటి మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది కొండ తెచ్చుకున్న తర్వాత మీకు ఒక పిడికిడు ఒక పిడికిడు బియ్యం ఈ పిడికిడితో బియ్యం పుట్టుకుంటే మీకు ఎన్ని కావాలో అన్ని బియ్యం అనేవి మీకు కావాల్సి ఉంటుంది మూడు వచ్చేసి ఏడు నల్ల బొగ్గులు నల్ల బొగ్గులు అంటే కట్టి కట్టి పుల్లలతో కలిసిన నల్ల బొగ్గులు అనేవి ఒక ఏడు కావాలి తర్వాత మీరు కొంచెం హల్వా కొంచెం హల్వా తయారు అల్వా తయారు చేసి మీరు పక్కన పెట్టుకోవాలన్నమాట అల్వా అనేది మీరు హల్వా అనేది కొంచెం తయారు చేసి పక్కన పెట్టుకోవాలి పోతే ఐదు వచ్చేసి మీకు రాగి ఆకు అనేది రాగి రాగి ఆకులు అనేవి మీరు ఒక రెండు మూడు తెచ్చుకోండి రాగి ఆకులని ఒక రెండు మూడు తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఆరు వచ్చేసి కోడిగుడ్డు గుడ్డు కావాలి ఆరు వచ్చేసి కోడిగుడ్డు గుడ్డు ఈ ప్రయోగానికి మీకు కావాల్సింది కొండ ఒకటి కావాలి బియ్యం కావాలి ఏడు నల్ల బొగ్గులు కొంచెం మీరు తయారు చేసిన అనేది అలవా అనేది కొంచెం తయారు చేసుకొని మీరు పక్కన పెట్టుకోండి తర్వాత రాగి ఆకులు ఒక రెండు మూడు తెచ్చుకోండి తర్వాత కోడిగుడ్డు వీటితోటి మీకు మీ కుటుంబం పైన కానీ మీ ఇంటి పైన కానీ ఎవరైనా ప్రయోగం చేశారని మీకు అనుమానంగా ఉంటే ఈ ప్రయోగం నుండి మీరు పూర్తిగా దీని నుండి మీరు పూర్తిగా బయటపడటం అనేది జరిగింది మీ ఇంట్లో ఎవరికైతే అనారోగ్యం బాగోలేదు అదేవిధంగా ఎవరైతే మీకు మీకు ఎవరిపైనైతే అనుమానంగా ఉందో ఆ వ్యక్తిని ఇంటి బయటికి తీసుకొచ్చి తను తూర్పు వైపు ముఖం పెట్టి నుంచోవాలన్నమాట అతను ఎదురుగా మీరు కింద అతని కాలు కింద కొండ పెట్టడం కొండ పెట్టి ఈ వస్తువులను మీరు తీసుకొని ఫస్ట్ వస్తువు మీరు పిడికిడి బియ్యం తీసుకోండి పిడికిడి బియ్యం తీసుకొని అతని తలపై నుండి కిందకి కాలుదాకే విధంగా దిగదూడిచి ఆ కుండలో వేయండి తర్వాత ఏడు నల్ల బుగ్గులను తీసుకోండి ఏడు నల్ల బొగ్గులను తీసుకొని మళ్ళీ అతను తల నుండి కిందకి దిగదూడిచి ఆ కుండలో వేయండి ఆ కుండలో వేసిన తర్వాత మీరు తయారు చేసిన అల్వా అనేది పక్కన పెట్టుకొని ఉంటారు ఆ అల్వాని తీసుకొని అతనిపై నుండి కిందకి దిగదూడిచి ఆ కొండలో వేయండి వేసిన తర్వాత రాగి ఆకులను తీసుకొని మీరు అతని తలపై నుండి మళ్ళీ కిందకి కాళ్ళ దగ్గ అంటే తలపై నుండి కాళ్ళ కాడకి మీరు దిగదూడవలసి మాట ప్రతి ఒక్క వస్తువును అదే విధంగా తల కాడ నుండి కాళ్ళ కిందకి విధంగా దిగదూడిచి ఆ కొండలో వేయండి వేసిన తర్వాత ఆ కోడి గుడ్డును కూడా మీరు తీసుకొని అతని తలపై నుండి కిందకి దిగదూడిచి ఆ కుండలో వేసి మీరు ఆ కుండను తీసుకొని మీరు ఊరు బయటికి ఎక్కడికైనా వెళ్ళిపోండి ఆ కుండను తీసుకొని మీరు ఊరు బయటకి మీరు వెళ్ళిన తర్వాత మీకు ఊరు బయట జనం తిరగని ప్రాంతంలో ఎక్కడైనా సరే నాలుగు రోడ్లు ఉన్నా కాడ మీకు నాలుగు రోడ్లు ఏ విధంగా అయితే ఉంటాయి ఒక మీకు ఊరి ఊరి అంటారు ఆ ఊరు పులిమీరలో మీకు నాలుగు రోడ్లు ఉన్నా కాడ ఎక్కడైనా సరే ఆ కుండను మీరు ఆ కుండను మీరు ఆ నాలుగు రోడ్లు పక్కన పెట్టండి నాలుగు రోడ్లు పక్కన పెట్టి ఎవరు ఎవరు రాకుండా ఉన్న సమయంలో ఈ ప్రయోగం అనేది మీరు చేయవలసి ఉంటుంది మీరు సాయంత్రం పూట అయితే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు సాయంత్రం సంధ్య బుద్ధల టైం అంటే ఆరున్నర నుండి ఏడున్నరలోపు ఈ ప్రయోగం అనేది మీరు చేసుకోవచ్చును ఈ విధంగా మీరు నాలుగు రోడ్లు ఎక్కడైతే ఉంటాయో ఊరు బయట అక్కడికి వెళ్ళిపోయి ఈ కొండలో కొండ ఆ రోడ్డు నాలుగు రోడ్డు పక్కన పెట్టి ఆ కొండలో ఉన్న కోడిగుడ్డును తీసి మీరు ఆ కొండ అంచు పైన కొట్టాలనే పగల కొట్టాలి పగల కొడితే సొగం పగిలి కొండలో పడాలి సొగం పగిలి బయట పడాలి ఈ విధంగా మీరు ఆ లోన కోడిగుడ్డుని తీసి ఆ అంచు అంచుపైన కొడితే సొగం కోడిగుడ్డు పగిలి లోన పడేలాగా కొట్టండి సొగం బయట పడేలాగా కొట్టండి కొట్టిన తర్వాత మీరు ఆ కొండను అక్కడ పడవేసి మీరు తిరిగి చూడకుండా వచ్చేయండి ఇంకా మళ్ళీ అటువైపు ఎప్పుడు కూడా ఎలా బాగండి అటువైపు ఒక పదకొండు నుండి ఇరవై ఒక్క రోజుల దాకా అటువైపు మీరు వెళ్లకుండా ఉన్నారండి మీ పైన ఎవరైనా చెడు ప్రయోగం చేసి ఉంటే అది పూర్తిగా ఈ పదకొండు నుండి ఇరవై ఒక్క లోపు అతను శరీరం నుండి పూర్తిగా అది వెళ్ళిపోవడం అనేది జరిగింది మళ్ళీ వాళ్ళు కోల్పోవడం అనేది జరిగింది మాట మీకు మీ కుటుంబానికి ఇటువంటి ఆటంకాలు అనేది లేకుండా మళ్ళీ మీ జీవితం అనేది సాఫీగా సాఫీగా జరగటం అనేది జరిగింది అయితే ఎవరైనా చేశారు అని అనుమానం ఉన్నప్పుడు ఇటువంటి ప్రయోగాలను మీరు చేసి మీరు ప్రయోగం నుండి మీరు పూర్తిగా బయటపడండి అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి